ఐపీఎల్ 2019 సీజన్లో బెంగళూరు మరోసారి విఫలమైంది. చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది వరుసగా 5వ పరాజయం కావడం విశేషం. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలను కూడా సంక్లిష్టం చేసుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కోల్కతా జట్టులో ఆండ్రీ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 19.1 ఓవర్లోనే 5 వికెట్లు కోల్పోయి 206 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్లు హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు పార్థివ్ పటేల్, కోహ్లీలు తొలి వికెట్కు 64 పరుగులు జోడించారు. పార్థివ్ పటేల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఏబీ డెవిలియర్స్తో కలిసి కోహ్లీ పరుగుల వరద పాలించాడు. వీరిద్దరూ 2 వికెట్కు 108 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 17వ ఓవర్లో జట్టు స్కోరు 172 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అయ్యాడు. ఐపీఎల్లో కోహ్లీకి ఇది 35వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనాను కోహ్లీ అధిగమించాడు. అయితే కోహ్లీ అవుట్ అయిన కొద్దిసేపటికే డెవిలియర్స్ కూడా పెవిలియన్ చేరాడు. అయితే చివర్లో స్టోయినిస్ దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఆర్సీబీ ఇంతవరకు గెలుపు రుచిని చూడలేకపోయింది. టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుస ఓటములతో అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. ఇప్పటివరకు 2 జట్లు 23 మ్యాచ్ల్లో తలపడగా 14 సార్లు కోల్కతా, 9 సార్లు బెంగళూరు విజయాలు సాధించాయి.